మనకి ఏపీలో ఇరవై ఐదు పార్లమెంట్ ఉన్నాయి సో మరి ఒక్కొక్క పేరు చెప్తుంటాను ఏ పార్టీ గెలవబోతుంది ఎంత మెజారిటీతో వస్తుందో చెప్పగలుగుతారా తప్పకుండా అమ్మా రైట్ మొదటిగా అరకు ఆంధ్రప్రదేశ్ లోక్ సభకి ఇరవై పార్లమెంట్లు ఉన్నాయి అలాగే శాసనసభకి ఒక్కొక్క పార్లమెంట్లో వచ్చి ఏడు అసెంబ్లీ ఉంటాయి అలాగే మనం ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా ఆ పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఎవరెవరు గెలవబోతున్నారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకి తెలియజేద్దాం తప్పకుండా మీరు అడిగిన అరకు పార్లమెంటు వచ్చేటప్పటికి అరకు పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పోటీ పోటీ చేస్తుంది అలాగే వైసీపీ అభ్యర్థి తనుజారాణి పోటీ చేస్తుంది ఈ అరకు పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి యాభై వేలు ప్లస్ మెజారిటీతో అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గెలుస్తుంది అలాగే అరకు పార్లమెంట్లో అసెంబ్లీ కాని సెగ్మెంట్స్ వచ్చేసి ఏడు ఉంటాయి అందులో పాలకొండ ఎస్టీ ఈ పాలకొండ ఎస్టీలో వైసీపీ అభ్యర్థి కళావతి ఆమె తొమ్మిది వేల పైగా మెజార్టీతో గెలవబోతుంది రెండవది కురుపాంగూడ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ పాముల పుష్పశ్రీవాణి ఏడు వేల ఓట్లపై చిలుక మెజార్టీతో గెలవబోతుంది అలాగే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం ఈ పార్వతీపురంలో జోగారావు ఈయన తొమ్మిది వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు తర్వాత సాలూరు ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం ఈ సాలూరులో కూడా పీడిక రాజన్న దొర ఈయన కూడా తొమ్మిది వేల ఓట్లు పైచిలుకుతో ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు అలాగే అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ రేగం మత్స్యలింగం ఎనిమిది వేల ఓట్ల పైచిలుక మెజారిటీతో గెలవబోతున్నాడు అలాగే ఆరోది పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు పదివేల ఓట్ల పైచీలకుతో గెలవబోతున్నాడు అలాగే ఏడు రంపచోడవరం ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి ఏడు వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలుస్తుంది ఈ పాడు అరకులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు కూడా వైసీపీకే వచ్చి ఎంపీ అభ్యర్థి యాభై నుంచి లక్ష మెజార్టీ మధ్యలో ఉంటుందమ్మా ఇదే జరుగుద్ది మనం ఇచ్చే ప్రొడక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ మరి విజయనగరం నుంచి విజయనగరం పార్లమెంట్ వచ్చేటప్పటికి అప్పలనాయుడు టీడీపీ అభ్యర్థి అలాగే బెల్లాని చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి పోటీ పడుతున్నారు ఈ విజయనగరంలో వైసీపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖరే ఇరవై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే ఉన్నాయి విజయనగరం పార్లమెంట్ కూడా ఓకే వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ విజయనగరం పార్లమెంట్ పరిధిలో వచ్చేసి హెచ్చర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గొర్లే కిరణ్ కుమార్ అనే ఆయన రెండు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారని మనం చెప్పడం జరుగుతుంది అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది కూడా వైసీపీఏ తెలియ రాజేష్ ఐదు వేల ఓట్ల పైచీలకతో గెలుస్తారు అలాగే బొబ్బిలి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆర్ఎస్ కెకే రంగారావు గారు ఈయన బేబినాయన్ ఏదో అంటారు ఆయన పదకొండు వేల ఓట్ల పైచిలుకతో ఇక టీడీపీ గెలవబోతుంది అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు ఆరు వేల నుంచి పదివేల ఓట్లు మైచిల్కితో మెజార్టీతో బొత్స సత్యనారాయణ గారు గెలవబోతున్నారు అలాగే గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య గారు రెండు వేల ఓట్ల పైచిలకితో గెలవబోతున్నారు అలాగే నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి ఈ అమ్మాయి మూడు వేల ఆరు వందల ఓట్లతో గెలవబోతుంది ఇక విజయనగరం వచ్చేసి వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థి తొమ్మిది వేల ఓట్ల పైచిలకితో గెలవబోతున్నారు ఇది విజయనగరం పార్లమెంట్ పరిస్థితి అమ్మ వైసీపీకే ఫేవర్ ఉంది విజయనగరం విజయనగరం ఎంపీ కూడా వైసీపీ వస్తుంది నెక్స్ట్ మరి విశాఖపట్నం విశాఖపట్నంలో పార్లమెంట్ వైజ్గా వచ్చేసి మన బాలకృష్ణ గారు అల్లుడు శ్రీభారత్ పోటీ చేస్తున్నాడు కూటమి తరఫున బొత్స ఝాన్సీ వైసీపీ తరఫున పోటీ చేస్తుంది సో ఇక్కడ మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే విశాఖపట్నం పార్లమెంటు ఇరవై ఆరు వేల ఓట్ల పైచీలుకతో భరత్ బాలకృష్ణ గారాలుడు గెలవబోతున్నాడు ఇక విశాఖపట్నం శృంగవరపు కోట లలిత కుమారి ఏమో మూడు వేల రెండు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుస్తుంది అలాగే భీమిలి మొత్తం శెట్టి శ్రీనివాస్ ఐదు వేల నూట యాభై ఒక్క ఓట్లతో ముత్తంశెట్టి శ్రీనివాస్ వైసీపీ గెలిచే ఉన్నాయి విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ గారు ఆరు వేల మూడు వందల ఓట్లతో వెలక రామకృష్ణ బాబు ఈయన టీడీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ నాలుగు వేల ఓట్లతో గెలిచే ఉన్నాయి అలాగే విశాఖ నార్త్ వచ్చేసి విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ అయిన ఆరు వేల ఓట్లతో గెలుస్తారమ్మా ఇక్కడ గాజువాక వచ్చేసేసి గుడివాడ అమర్నాథే రెండు వేల ఓట్లతో గెలిచే ఉన్నాయి ఇక్కడ విశాఖలో పార్లమెంటు టీడీపీకే కూటమికి వెళుతుంది అనుకూలంగా ఉంది ఓ శ్రీకాకుళం పార్లమెంట్లో ఇక్కడ టీడీపీకి కింజారపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నాడు అలాగే శ్రీకాకుళంలో పేరాడ తిలక్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఇక్కడ కింజారపు రామ్మోహన్ నాయుడే నలభై ఐదు వేలు పైల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పాత ఎంపీ గారే మళ్ళీ తిరిగి గెలుస్తున్నారు సో ఇచ్చాపురం అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ ఏడు వేల ఓట్లతో గెలుస్తాడు అలాగే పలాస టీడీపీ అభ్యర్థి గౌత శిరీష తొమ్మిది వేల ఓట్లతో గెలుస్తుంది టెక్కలి కింజార పచ్చునాయుడు ఏడు వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు అలాగే పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి నాలుగు వేల ఓట్లతో గెలుస్తుంది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు ఈయన ఐదు వేల ఒక్కొంద ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం ఆయనే ఆరు కూడా ఆరు వేల ఓట్లతో ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా ఇక శ్రీకాకుళం పార్లమెంట్లో లాస్ట్ది నరసనపేట ఇక్కడ వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గెలిచే అవకాశాలు ఒక ఆరు వేల ఓట్లతో ఉన్నాయి శ్రీకాకుళం పార్లమెంట్ అయితే అటే పోద్ది ఆ కుటమికి వెళ్ళొద్దమ్మా శ్రీకాకుళం కింజారపుర రామ్మోహన్ నాయుడే మళ్ళీ తిరిగి ఎంపీగా అవుతాడు ఇక ఐదోది అనకాపల్లి అనకాపల్లిలో సీఎం రమేష్ అలాగే బోడి ముత్యాల నాయుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున టిక్కెట్ వచ్చిందమ్మా సీఎం రమేష్కి ఇక్కడ గెలిపే అవకాశాలు సీఎం రమేష్కే ఉన్నాయి బోడి ముచ్చాల నాయుడు కన్నా అనకాపల్లిలో సీఎం రమేష్కే మన జ్యోతిష్యంలో సీఎం రమేష్కే గెలిపే అవకాశాలు ఇస్తున్నాం సో ఇక రెండోది చోడవరం ఈ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లో కరణం ధర్మశ్రీ గారు ఒక రెండు వేల ఓట్లతో బయటపడతారు ఎడ్జిలో టైట్ ఫైట్గా జరుగుద్ది అక్కడ తర్వాత మాడుగుల వల్లిసేసి ఎర్లీ అనురాధ ఏమి కూడా పదిహేను వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే అనకాపల్లి సెగ్మెంట్లో కంటాల రామకృష్ణ జనసేన తరపున పోటీ చేస్తున్నాడు ఈయన ఒక ఆరు వేల ఓట్లతో జనసేన అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే ఎలమంచిల్లో కన్నబాబు వైసీపీ అభ్యర్థి రెండు వేల ఓట్లతో గెలుస్తారని మనం చెప్పడం జరుగుతుంది అలాగే పాయకరావుపేటలో పేటలో కంబాల జోగులు టైట్ ఫైట్లో కూడా ఒక మూడు వేల ఓట్లతో గెలవచ్చమ్మ అలాగే నర్సీపట్నంలో టీడీపీ చింతకాయల ఐనపు అత్రుడు మూడు నుంచి ఆరు వేల ఓట్ల మధ్యలో ఉంటుంది ఈయన గెలుపు ఇలా జరిగిన అనకాపల్లిలో మాత్రం అటు కూటమికి ఉంది అవకాశాలు ఏది పార్లమెంటు కూటమికే ఫేవర్గా ఉందమ్మా ఇక నెక్స్ట్ కాకినాడ కాకినాడ పార్లమెంట్లు తీసుకుంటే టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఇచ్చారు అక్కడ ఉదయ్ శ్రీనివాస్ అని అలాగే చలమణ శెట్టు సునీలు వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇరవై ఒక్క వేల ఓట్లు పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి చలమణ శెట్టి సునీలే కాకినాడ పార్లమెంటు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇంకా రెండోది కాకినాడ పార్లమెంట్లో తుని ఒకటి ఉంది తునిలో దాడిశెట్టి రాజా మూడు వేల రెండు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి అలాగే పిఠాపురం జనసేనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను కదా పొత్తులో ఉంటే ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయని సో మనం ఇప్పుడు చెప్పేది అయితే నాలుగు వేల ఐదు వందల ఓట్లతో గెలిచే అవకాశాలు ఆయనకే ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఇక రెండోది కాకినాడ రూరల్ వచ్చేసి పంతం నానాజీ ఐదు వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంతం నానాజీ ఓ సారీ జనసేన అభ్యర్థే ఈయన గెలుస్తాడమ్మా అలాగే పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప రెండు వేల ఒక్కొంద ఓట్లతో టీడీపీ అభ్యర్థి అవకాశాలు ఉన్నాయి అలాగే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదిహేను వేల వరకు వచ్చి గట్టి మెజార్టీతోనే గెలుపు అవకాశాలు కాకినాడ సిటీ వైసీపీకి ఉన్నాయి అలాగే జగ్గంపేట జగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ ఒక రెండు లోపు లోపు పైన జ్యోతుల్ నెహ్రూ గారికి అంటే మీకు వైసీపీ అక్కడ ఎం పార్లమెంట్ వస్తుంది ఇంకా ఎమ్మెల్యేలు అనేది సరిసాకం కొద్దిగా అటు ఇటుగా ఉంటారు అమలాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ తరఫున గంటి హరీష్ మాధూర్ పోటీ చేస్తున్నాడు ఇక్కడ రాపాక వరప్రసాద్ తీసుకెళ్లి అక్కడ పెట్టారు అమలాపురంలో అది వైసీపీ వాళ్ళు ఇక్కడ నేను చెప్పేదైతే పదహారు వేల ఓట్ల మెజారిటీతో అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధు హరీష్ మాధూర్ గెలుస్తాడని చెప్పడం జరుగుతుంది ఇక అమలాపురం పార్లమెంట్లో ముమ్మిడివరం అసెంబ్లీ సెగ్మెంట్లో దాట్ల సుబ్బరాజు గారు మూడు వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు అమలాపురం కూడా టీడీపీ అభ్యర్థి నాలుగు వేల ఓట్లతో ఆనందరావు గారే గెలిచే ఉన్నాయి అలాగే రాజోలు కూడా జనసేన అభ్యర్థి వరప్రసాద్ ఈయన కూడా రెండు వేల ఒక్క వంద ఓట్ల పైచిలుకతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే గన్నవరంలో ఎస్సీ నియోజకవర్గం ఇది రాజోరు కూడా ఎస్సీఏ గన్నవరం ఎస్సీలో మూడు వేల రెండు వందల ఓట్లతో గిడ్డి సత్యనారాయణే జనసేన పార్టీ అభ్యర్థిది గెలుస్తాడమ్మా అలాగే కొత్తపేట టీడీపీ బండారు సత్యనారాయణ గారు రెండు వేల ఓట్లతో గెలిపే అవకాశాలున్నాయి అలాగే రామచంద్రాపురంలో మాత్రం పిల్లి సూర్యప్రకాష్ మూడు వేల ఓట్ల మూడు వేల ఏడు వందల ఓట్లతో గెలుస్తాడు అలాగే మండపేట కూడా వచ్చి తోట త్రిమూర్తులే రెండు వేల ఓట్ల పైచిలుకతో గెలిచే ఉన్నాయి ఇక్కడ ఒక అమలాపురం ఎంపీ కూటమికి వెళ్ళద్ది అలాగే అమలాపురంలో ఒక ఐదు స్థానాలు కూటమికి వెళ్ళి ఒక రెండే వైసీపీకి వచ్చే అది తర్వాత రాజమండ్రి రాజమండ్రిలో బీజేపీ తరఫున దగ్గుబాటి పురంధేశ్వర గారు పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ తరపున గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా ఓడి చేస్తున్నారు ఇక్కడ రాజమండ్రిలో ఇరవై ఏళ్ళ ఓట్ల మెజార్టీతో గూడూరు శ్రీనివాస్ గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ అమ్మ రాష్ట్ర అధ్యక్షురాలు ఓడిపోతుందని మనం చెప్పడం జరుగుతుంది సో తర్వాత అనపర్తి వైసీపీ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గెలవడం జరుగుతుంది ఆ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి బీజేపీకి ఇచ్చినా సరే ఇక్కడ డాక్టర్ గారే గెలిచే అవకాశాలు వైసీపీ తరఫున ఉన్నాయమ్మ అలాగే రాజానగరం అక్కడ జనసేన పార్టీ తరఫున బత్తుల బాలకృష్ణ మూడు వేల ఐదు వందలతో అవకాశాలు ఉన్నాయి ఈ జనసేన పార్టీ అభ్యర్థికి అలాగే రాజమండ్రి సిటీ మార్గాని భరత్ మూడు వేల పైచిలక ఓట్లతో అవకాశాలు ఉన్నాయి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చే చౌదరి గారికి మూడు వేల రెండు వందల యాభై ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో తలారి వెంకట్రావుకి ఇచ్చారు నుండి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈయనే ఒక పదిహేడు వందల ఓట్లతో బయటపడే ఉన్నాయి అలాగే నిడదవోలు జనసేన అభ్యర్థి కందులు దుర్గేష్ రెండు వేల ఆరు వందల ఓట్లతో జనసేన అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి అలాగే గోపాలపురం ఎస్సీలో తానేటి వనిత ప్రస్తుత మినిస్టర్ ఆమెను కొవ్వూరు నుంచి తీసుకొచ్చి గోపాలపురం ఇచ్చారు ఏమో నాలుగు వేల వందలతో ఏమో గెలిపే అవకాశాలు ఉన్నాయమ్మా మొత్తం మీద అయితే రాజమండ్రి పార్లమెంటు వైసీపీ నర్సాపురం పార్లమెంటు వైజ్గా తీసుకుంటే మనం అక్కడ బీజేపీ శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చింది తర్వాత వైసీపీ ఉమాబాల గూడూరు ఉమాబాలకు ఇచ్చింది సో ఇక్కడ ముప్పై నాలుగు వేల ఓట్లతో గూడూరు ఉమాబాలే గెలుస్తుందని మన ప్రదక్షణ ఇవ్వడం జరుగుతుంది సో ఇక తర్వాత ఆచంట వచ్చేసి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు ఎనిమిది వేల పైచీలికతో ఆచంటలో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ అభ్యర్థి మూడు వేల ఓట్ల పైచీలికతో గెలుస్తారు దీనికి మెజార్టీ అయితే ఎంతకైనా తగ్గదమ్మా మనం చెప్పే మెజార్టీలు తక్కువ చెప్తున్నాం ఎక్కువ ఎంతైనా రావచ్చు గాలి తోలితే అది మనం చెప్పేది కాదు చెప్పిన దానికైతే తగ్గదని మనం చెప్పేది సో తర్వాత నరసాపురం ముదునూరు ప్రసాదరాజు గారు ఒక ఐదు వేల ఓట్లతో గెలిపే అవకాశాలు ఉన్నాయి తర్వాత భీమవరం గ్రంథి శ్రీనివాస్ గారు ఎంత టైట్ ఫైట్ జరిగినా సరే ఒక పదమూడు వందల ఓట్లతో అయినా గ్రంథి శ్రీనివాస్ గారు గెలుస్తారని మనం వైసీపీ అభ్యర్థి చెబుతున్నాం అలాగే ఉండి ఇక్కడ పివిఎల్ నరసింహరాజు గారు ఏడు వేల ఓట్ల పైచిలికతో గెలుస్తారు ఇక్కడ త్రిపుల గారు ఓడిపోతున్నారు రఘురామకృష్ణరాజు గారు అని చెప్తున్నాం అలాగే తణుకు అరిమిల్లి రాధాకృష్ణ మీద కారుమూరి వెంకట నాగేశ్వర గారు పోటీ చేస్తున్నారు వైసీపీ అర్థి నేను ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఆయనకే ఒక వెయ్యి ఓట్ల దైనా తను కారుమూరి నాగేశ్వరరావు గారు బయటపడతారని చెప్పడం జరుగుతుంది హోరాహోరీ ఫైట్ లో టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఇవన్నీ టైట్ ఫైట్లు అమ్మ అటు ఇటు ఇటా అవ్వచ్చు కానీ మనం అయితే ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఒక వెయ్యి ఓట్లతో ఆయనే గెలుస్తాడని చెప్పడం జరుగుతుంది తాడేపల్లిగూడెం జనసేనకి ఇచ్చారు ఒలిసెట్ శ్రీనివాసు ఏడు వేల ఓట్లు పైచిలకితో ఒలిసెట్ శ్రీనివాసు అక్కడ జనసేన గెలుతుంది తాడేపల్లిగూడెం ఓవరాల్గా ఓవరాల్గా అదే ఒక రెండు సీట్లు అయితే నరసాపురంలో కూటమికి ఒక ఐదు సీట్లు వైసీపీకి వచ్చి వైసీపీ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి రైట్ తర్వాత ఏలూరు పార్లమెంట్లోకి వస్తే ఏలూరు పార్లమెంట్లో ఆ కడపాయని తీసుకొచ్చి పుట్ట మహేష్ యాదవ్ అని పుట్ట సుధాకర్ యాదవ్ కొడుకుని అక్కడ పెట్టారు టీడీపీ వాళ్ళు తర్వాత కారుమూరు నాగశ్రావు గారి కొడుకుని కార్మూర్ సునీల్ యాదవ్ అని జనసేన వైసీపీ తరపున పెట్టారు ఇక్కడ ఇక్కడ నేను మన ప్రొటెక్షన్ ఇచ్చేసి ఏంటి సునీల్ యాదవ్కి నలభై తొమ్మిది వేల ఓట్ల పైచిలుకతో వైసీపీ గెలుస్తుందని ఏలూరు ఇవ్వడం జరిగింది అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన తరపున పచ్చమట్ల ధర్మరాజు గారు అలాగే వైసీపీ తరఫున పుప్పాల వాసుబాబు గారు పో పోటీ పడుతున్నారు ఇక్కడ పుప్పాల వాసుబాబు గారు ఏడు వేల పైచీలకు ఓట్లతో గెలుస్తారని మనం చెప్తున్నాం ఇదే పుప్పాల వాసుబాబు గారి మీద ధర్మరాజు గారు పదిహేను వేల మెజార్టీ వద్దని ఉంగటూరులో పందేలు జరుగుతున్నాయి అమ్మ పదిహేను వేల మెజార్టీ వద్దని కానీ ఇక్కడ మన వాసుబాబు గారు ఒక ఏడు వేలతో గెలుతారని చెప్తున్నాం సరే పైవాడు ఏం జరిగితే అది జరుగుద్ది పాపం పన్నెండు ఏళ్ళు అయితే మాత్రం ధర్మరాజు గారికి పదిహేను వద్దని రూపాయికి రెండు రూపాయలు ఎత్తామని పందాలు జరుగుతున్నాయి అమ్మా దారుణంగా ఉంది బెట్టింగ్ మాఫియా అనేది దీన్ని ఏ వ్యవస్థని ఎవడో బాగు చేయలేడు ఏది ఈ సమాజాన్ని భగవంతుడు కూడా బాగు చేయలేడు అంతే సో తర్వాత ఏలూరు వచ్చేటప్పటికి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గారే ఐదు వేల పైచీలకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కాళీకృష్ణ ప్రసాద్ గారు ఈసారి గెలుపు కష్టం సో తర్వాత పోలవరం ఎస్టీ జనసేన తరపున చిరి బాలరాజుకి ఇచ్చారు సో ఈయన ఓడిపోతాడు తెలం రాజ్యలక్ష్మి రెండు వేల ఓట్లతో గెలిపే అవకాశాలు ఉన్నాయమ్మ ఇక చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం మాది వైసీపీ ఖమ్మం విజయరాజుకే ఒక రెండు వేల ఓట్లతో గెలుస్తాడని మనం ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా టీడీపీ గెలుతుందని రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని టీడీపీ పెచ్చి పందాలు జరుగుతున్నాయి మా నియోజకవర్గంలో కూడా మనమైతే వైసీపీ రెండు వేల ఓట్లతో బయటపడతాడు ఇదివరకు వైసీపీకి ముప్పై ఆరు వేల మెజార్టీ వచ్చింది ఈసారి రెండు వేల తాన వైసీపీ అభ్యర్థి బయటపడతాడని మనం చెప్పడం జరిగింది ఎలీజాకి టిక్కెట్ ఇస్తే ఆయన అంతా రాజకీయం పాడు చేశాడని ఎలీజాని ఎత్ పక్కన పెట్టారు వైసీపీ వాళ్ళు కొత్త ఆయనకి టికెట్ ఇచ్చారు సో తర్వాత చింతలపూడి అయిపోయి న్యూజీవీడ్ అసెంబ్లీ తీసుకుంటే ఇక్కడ మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు పాత ఎమ్మెల్యే గారే మళ్ళీ ఎనిమిది వేలతో గెలిపే అవకాశాలు ఆయనకే ఉన్నాయమ్మ అలాగే ఇక కైక్లూరు కైకలూరులో కొమ్మినేని కామినేని శ్రీనివాసు తర్వాత ధోల నాగరావు గారు పోటీ పడుతున్నారు ఇక్కడ మనం ఇచ్చే ప్రటక్షణ ఏంటంటే ఒక పదహారు వందల ఓట్లతో దోల నాగేశ్వరావు గారే గెలుస్తారని చెప్పి వైసీపీ అభ్యర్థి చెప్తున్నాము అలాగే దెందులూరు అసెంబ్లీ కూడా టీడీపీ చింతమనేని ప్రభాకరు వైసీపీ కొటారు అబ్బాయి చౌదరి పోటీ పడుతున్నారు ఇక్కడ ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వేలు సుమారు ఓట్లతో కొటారు అబ్బాయి చౌదరి గారే గెలుస్తారని చెప్పి మన ప్రటక్షణ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మచిలీపట్నం ఇంకా మచిలీపట్నం పదకొండవ పార్లమెంటు ఇందుట్లో మచిలీపట్నం పార్లమెంట్లో వల్లభనేని బాలసౌరి జనసేన తరఫున వైసీపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నారు ఇక్కడైతే మచిలీపట్నంలో డాక్టర్ గారే ఒక పదహారు వేల ఓట్లతో గెలుస్తారు ఎంపీగా అని చెప్పి వైసీపీ తరఫున ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో గన్నవరం ఉంది అటు ఆయన ఈ ఆయన ఇటు వెళ్ళాడు ఇటు ఆయన అటు వచ్చాడు వంశీ గారేమో వైసీపీలో గెళ్ళాడు వైసీపీలో ఉన్న ఎర్రగడ్డ ఇందులోకి వచ్చారు సో మన ప్రదక్షణ అయితే ఒక పదిహేను వందల ఓట్లతో అయినా వలమనేని వంశీ గారే గన్నవరంలో గెలుస్తారని చెప్పి ఇవ్వడం జరుగుతుంది రెండోది గుడివాడ కొడాలి నాని గారు ఐదు వేల ఐదు వందల ఓట్లతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది అలాగే పెడన కూడా వైసీపీ అభ్యర్థి ఉప్పాల రమేష్ బాబు రెండు వేల వంద ఓట్లుతో గెలుస్తారు అలాగే మచిలీపట్నం పేరుని సాయి కృష్ణమూర్తి పేరుని కిట్టు అంటారు ఓ ఈయన ఒక ఐదు వేల ఓట్ల బై చిలుకుతో ఈయన గెలిపే ఉన్నాయి అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ టీడీపీ ఆయనే నాలుగు వేల ఓట్ల బై చిలుగుతో అవకాశాలు ఉన్నాయి అలాగే పామర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కైలే అనిల్ కుమార్ పాత ఎమ్మెల్యే గారికి రెండు వేల ఆరు వందల ఓట్లతో టైట్గా జరిగిన అవకాశాలు ఉన్నాయి అలాగే పెనమలూరు జోగి రమేష్ గారు ఒక ఐదు వేల ఓట్లతో మళ్ళీ అవకాశాలు అవకాశాలున్నాయమ్మ ఇక్కడ ఆరు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకే ఒకటి అవనిగడ్డ ఒకటే ఇక్కడ కూటమి అభ్యర్థి వచ్చే అవకాశాలు జనసేన పార్టీ తరఫున పోటీ చేసే ఆయనకు వచ్చే అవకాశాలు మనం ఇస్తున్నాం సో ఇక్కడ పార్లమెంట్ వచ్చేసి డాక్టర్ గారికి పదహారు వేల ఓట్లతో గెలుస్తారు గురుగారు విజయవాడ పార్లమెంట్లో టీడీపీ తరఫున కేసినేని చిన్ని వైసీపీ తరఫున కెసి నాని పోటీ చేస్తున్నారు సొంతం కదా ఇద్దరు అన్నదమ్ములే సో ఇక్కడ ఓకే ఇంట్లోంచి ఇంకా భార్య భర్తలు పోటీ చేసే కూడా ఉన్నాయనుకుంటా ఈ ఇక్కడ మన ప్రదక్షిణ అయితే కేసినేని నాని గారే ఒక ఇరవై ఏడు ఏళ్ళ ఓట్లతో మళ్ళీ అక్కడ టీడీపీలో ఉన్న మళ్ళీ ఎక్కడైనా తిరిగి ఆయనే మళ్ళీ ఎంపీగా గెలుస్తారని మన ప్రేరక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీఎంఐ ఇది ఇక్కడ పాత ఎమ్మెల్యేని మార్చి వైసీపీ నల్లగట్ల స్వామిదాస్కి ఇచ్చారు సో ఇక్కడ టైట్ ఫైట్లో కూడా రెండు వేల రెండు వందల పై పైచిలుకతో స్వామిదాసే గెలుస్తారు ఇక విజయవాడ వెస్ట్లో బీజేపీ తరఫున సుజనా చౌదరి వైసీపీ తరఫున షాయక్ ఆసిఫ్ షేక్ ఆసిఫ్ అంట ఇక్కడ మనమైతే ఆసిఫ్కి ఆరు వేల మెజార్టీతో గెలుస్తాడని ఇవ్వడం జరుగుతుంది విజయవాడ సెంట్రల్ వచ్చేసేసి ఇక్కడ బోండా ఉమా టీడీపీ అభ్యర్థి ఆయన ఒక ఆరు వేల ఐదు వేల ఆరు వందలు ఆరు వేల ఓట్లతో బాండా ఉమ్మగారు గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది అలాగే విజయవాడ ఈస్ట్ మనమైతే వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాషే మూడు వేల ఓట్ల పైచిలుకతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది అలాగే మైలవరం వచ్చేసి టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ ఈయన ఒక ఏడు వేల ఓట్ల పైచిలుకతో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో మొండితోక జగన్మోహన్ రావు గారు ఒక పదిహేను వందల ఓట్లతో గెలుస్తారు టైట్ ఫైట్లైనా అలాగే జగ్పేట కూడా టైట్ ఫైట్లోనే సామినేని ఉదయ బాను ఒక వెయ్యి ఓట్లతో అయినా వైసీపీ అభ్యర్థి గెలుస్తాడమ్మా ఓవరాల్గా అదే ఇక్కడ కేశినేన్ నాని గారే మన మళ్ళీ ఎంపీ అవుతాడు మూడోసారి గుంటూరు గుంటూరు పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కూటమి అభ్యర్థి టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పి ఎన్ఆర్ఐ వచ్చాడు సో తర్వాత వెంకట రోషయ్య వైసీపీ తరఫున వచ్చారు సో ఇక్కడ గుంటూరులో ఒక పదివేల ఓట్లతో ఎంపీ అక్కడ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక తాడికొండ ఎస్సీ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో మేకతోటి సుచరిత ఒక రెండు వేల ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయమ్మ అలాగే మంగళగిరి నారా లోకేష్ గారు ఇక్కడ రెండు వేల రెండు వందల నలభై ఐదు ఓట్లతో గెలిపే అవకాశాలు ఆయనకే ఉన్నాయని ఇవ్వడం జరుగుతుంది మనకి అలాగే పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ పంతొమ్మిది వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే ఉన్నాయి అలాగే తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు వేల ఐదు వందల ఓట్లతో నాదేండ్ల మనోహర్ గారు గెలుపుతారని మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా బాలసాని కిరణ్ కుమార్ ఒక పదిహేను వందల ఓట్లతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది అలాగే గుంటూరు వెస్ట్ టీడీపీ మాధవి అనే ఆమె ఒక మూడు వేల ఓట్లతో గెలిచే ఉన్నాయి అలాగే గుంటూరు ఈస్ట్ నూరు ఫాతిమ రెండు వేల ఐదు వందలతో గెలిపే ఉన్నాయి గుంటూరు అంతా కూడా బాగా టైట్ ఫైట్ హోరాహోరీగా జరుగుద్దమ్మా ఎవరికి వచ్చినా సరే రెండు వేలు పదిహేను వందలు రెండు వేలుతోనే అటు వచ్చినా ఇటు వచ్చినా గెలుస్తారు ఎంపీకి కూడా ఒక పదివేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నర్సరావుపేట వచ్చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ టిక్కెట్ ఇవ్వలేదని అందులో గెలిపాడు వైసీపీ నుంచి జంప్ వెళ్ళిపోయాడు కృష్ణదేవరాయలు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఎవరు వైసీపీ సో ఇక్కడ మనం ఇచ్చేదైతే ఒక పదహారు వేల ఓట్లతో నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడని చెప్పి ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో భాష్యం ప్రవీణ్ టీడీపీ అభ్యర్థి రెండు వేల ఒక్కొక్క వంద ఓట్లతో గెలిపే ఉన్నాయి సో తర్వాత చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు టీడీపీ అభ్యర్థి ఒక పదిహేను వందల ఓట్లతో గెలిపే ఉన్నాయి అలాగే నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాలుగు వేల ఓట్లతో గెలిపే అవకాశాలు ఉన్నాయి అలాగే సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఒక వెయ్యి ఓట్లతో బయటపడతాడని ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి నాకు ఫోన్లు వచ్చి కన్నా లక్ష్మీనారాయణ గెలుతాడు నువ్వేంటి రాంబాబు గెలుతాడు అని చెప్తున్నావు అని నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు సరే మీ ఇష్టం గెలితే మన సంతోషమే కదా అయితే మీరు చెప్పినట్టు నేను చెప్పలేను కదా మీరు చెప్పినట్టు చెప్పమన్నట్టు నాకైతే ఒక వెయ్యి ఓట్లతో అంబటి రాంబాబు గారు గెలుతారని తెలుస్తుంది నేను చెప్తున్నా అన్నాను సరే ఫలితం అనేది బా దైవాధీనం మనం చెప్పే జ్యోతిష్యం అమ్మ సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏది మాకు కొన్ని కొన్ని చోట్ల నుంచి ఫోన్ కాల్స్ సో తర్వాత వినుకొండ అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చి బొల్లా బ్రహ్మనాయుడు ఈయన రెండు వేలతో గెలుస్తారని మనం ఇవ్వడం జరుగుతుంది మన ప్రదక్షణం అలాగే గురజాల వచ్చేసేసి మహేష్ రెడ్డి మూడు వేల కొంద ఓట్లతో గెలుస్తారు అలాగే మాచర్ల వచ్చేసి పిన్నెలు రామకృష్ణారెడ్డి మళ్ళీ ఇప్పుడు నాలుగో ఐదో సారో ఆయనకే హోరాహోరీగా జరిగిన ఒక రెండు వేల ఓట్లతో ఆయనే గెలుతాడమ్మా ఇదంతా కూడా నరసరాపాట పార్లమెంటు కూడా దౌర్జన్యాలు దొమ్మిలు కొట్లాటలు రక్తపాతాలు జరిగే జరిగినాయి హరాహూరిగా ఉన్నాయి ఎవరు గెలిచినా నర్సరాపేట కూడా అతి తక్కువ స్వల్ప మెజార్టీతోనే ఏ పార్టీ వాళ్ళు గెలిచినా గెలుస్తారు తప్ప ఓ భారీ మెజార్టీలు అయితే ఏమి రావు అమ్మ నర్సరాపేట పార్లమెంట్లో కూడా బాపట్ల బాపట్ల నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ టీడీపీ తరపున పోటీ చేశారమ్మా వైసీపీ తరఫున నందిగం సురేష్ పాత ఎంపీఏ పోటీ చేయడం జరిగింది ఈ బాపట్ల నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి నందగం సురేష్ ఒక పదకొండు వేల మెజార్టీతో మళ్ళీ ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే బాపట్ల నియోజకవర్గంలో వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అసెంబ్లీ ఇక్కడ వరికూటి అశోక్ బాబు రెండు వేల మూడు వందల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్ టీడీపీ అభ్యర్థి ఆరు వేల ఓట్లతో ఈయన అవకాశాలు ఉన్నాయి అలాగే బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కోన రఘుపతి ఎనిమిది వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే ఉన్నాయి అలాగే పరుచూరులో ఎడం బాలాజీ వైసీపీ అభ్యర్థి ఒక పదిహేను వందల ఓట్లతో గెలిపే ఉన్నాయి అలాగే అద్దంకి గుట్టిపాటి రవికుమార్ ఆరు వేల ఓట్లతో పాత ఎమ్మెల్యే గెలిపే ఉన్నాయి అలాగే చీరాల కూడా కరణం వెంకటేష్ రెండు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతనూతన పాడు మేరుగు నాగార్జున ఒక మూడు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూడా బాపట్లలో కూడా ఎవరు గెలిచినా సరే రెండు వేలు మూడు వేలు వెయ్యి మెజార్టీలే తప్ప భారీ మెజార్టీలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఏ పార్టీకైనా లేవు హోరాహోరీగానే ఉంది బాపట్ట పార్లమెంట్లో కూడా రెండు పార్టీల మధ్య ఒంగోలు ఇంకా ఒంగోలు నియోజకవర్గం అస్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఒంగోలులో మాగుండు శ్రీనివాస రెడ్డి అక్కడ టిక్కెట్ ఇవ్వలేదని టీడీపీలో జాయిన్ అయ్యి పోటీ చేశాడు సో ఇక్కడ చంద్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెడటం జరిగింది సో ఇక్కడ ఒంగోలులో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఒక ఇరవై ఒక్క వేల ఓట్లతో గెలుపు అవకాశాలు మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో తాటిపతి చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి నాలుగు వేల ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి అలాగే రెండవది దర్శి అసెంబ్లీ సెగ్మెంట్లో బూచేపల్లి రెడ్డి ఐదు వేల ఓట్లతో గెలిపే ఉన్నాయి అలాగే ఒంగోలు వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరు వేల ఐదు వందల ఓట్లతో గెలిపే ఉన్నాయి కొండేపి ఎస్సీ నియోజకవర్గంలో వచ్చేసి కూడా ఆదిమూలపు సురేష్ మూడు వేల ఓట్లతో గెలిపే ఉన్నాయి అలాగే మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నారాంబాబు ఒక పదహారు వందల ఓట్లతో గెలిపే ఉన్నాయి అలాగే గెద్దలూరు వచ్చేసి నాగార్జున రెడ్డి పదిహేను వందల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే కనిగిరి వచ్చేసి కూడా నారాయణ యాదవే ఒక వెయ్యి అవకాశం వెయ్యి ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఉన్నాయి ఇక్కడ కూడా అన్ని వెయ్యి పదిహేను వందల పదహారు వందలు రెండు వేలతోనే ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో వైసీపీ బయటపడే ఉన్నాయి టోటల్గా ఒంగోలులో ఏడుకేడు కూడా వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక మూడు నాలుగు మూడు నియోజకవర్గాల్లో అయితే వెయ్యి పదిహేను వందలతోనే బయటపడితే అని మనం ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది రైట్ తర్వాత నంద్యాల పార్లమెంట్ పరిధిలోకి వస్తే నంద్యాల పార్లమెంట్లో బైరెడ్డి శబరి పోటీ చేస్తుంది టీడీపీ తరఫున అలాగే పోషా రెడ్డి పాత ఎంపీ పోటీ చేస్తుంది వైసీపీ తరఫున ఈ పోషా రెడ్డి ఎనభై వేల ఓట్ల పైచిలుకతో ఇక్కడ గెలవడం జరుగుతుంది వైసీపీ అభ్యర్థి ఇక రెండోది ఆళ్లగడ్డలో గోంగుల బ్రిజేందర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి పదివేల ఓట్ల పైచీలకతో అఖిలప్రియ మీద గెలుపే ఉన్నాయి అలాగే శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర రెడ్డి మీద శిల్పా రెడ్డి ఐదు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే ఉన్నాయి అలాగే నందికొట్కూరులో కూడా వైసీపీ అభ్యర్థి సుధీరే ఎనిమిది వేల ఓట్ల పైచీలికతో గెలుస్తాడు అలాగే పాణ్యంలో కూడా కాటసాని రాంభూపాల రెడ్డి ఎనిమిది వేల ఓట్ల పైచీలికతో గెలుస్తాడు అలాగే నంద్యాలలో కూడా సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈయన కూడా పదకొండు వేల ఓట్లతో గెలుపే ఉన్నాయి అలాగే బనగానపల్లిలో టైట్ ఫైట్ అయినా సరే కాటసాని రామిరెడ్డే గెలుపే ఉన్నాయి అలాగే ధోన్ నియోజకవర్గంలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదివరకు మినిస్టరు ఆయనకే ఏడు వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి సో టోటల్గా ఇచ్చే ప్రొడక్షన్ అయితే నంద్యాలలో ఏడుకేడు కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారు గెలుస్తారు ఎమ్మెల్యేలుగా తర్వాత కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వస్తే కర్నూలు పార్లమెంట్లో టీడీపీ తరపున పంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నాడు అలాగే బీవై రామయ్య వైసీ వైసీపీ తరపున పోటీ చేస్తున్నాడు కర్నూలు పార్లమెంటు నలభై వేల ఓట్ల పైచీలకతో బీవై రామయ్య గెలిపే ఉన్నాయి అలాగే కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు అసెంబ్లీలో టీజీ భరత్ కూటమి అభ్యర్థి తొమ్మిది వేల ఓట్ల పైచీలకు మెజార్టీతో టీజీ వెంకటేష్ గారి కొడుకే గెలుపు అవకాశాలు ఉన్నాయి అలాగే పత్తి పత్తికొండ నియోజకవర్గంలో కంగాటి శ్రీదేవ్ అనుకుంటానమ్మా ఒక ఐదు వేల ఓట్లతో గెలుపు అవకాశాలు శ్రీదేవికే ఉన్నాయి అలాగే కొడుమూరు ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ ఆది ఆదిమూలపు సతీష్ ఒక పదిహేను వందల ఓట్లతో ఇక్కడ ఈయన వైసీపీ అభ్యర్థి గెలుపు ఉన్నాయి ఎమ్మిగనూరులో కూడా బొట్టా రేణుక ఈమెకే గెలుపు అవకాశాలు వైసీపీ తరఫున ఆరు వేల ఐదు వందల ఓట్లో గెలుస్తుంది అలాగే మంత్రాలయం బాలనాగిరెడ్డి అప్పుడు నాలుగు నెలల క్రితం పదివేలు అన్నాను ఆయనకి మెజార్టీ ఇప్పుడు పదహారు వేలు మెజార్టీ వచ్చే అవకాశాలు మంత్రాలయం బాలనాగిరెడ్డి గారికి నేను లైవ్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక ఆరు వేలు బెంచ్ మెజార్టీ సో తర్వాత ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారికి అప్పుడు ఆరు వేలు అన్న మెజార్టీ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడైతే ఆయనకు పన్నెండు వేల మెజార్టీతో గెలుస్తారు అక్కడ బీజేపీ అభ్యర్థి పలసారథి ఓడిపోతున్నాడు సో తర్వాత ఆలూరు కూడా విరూపాక్షి ఆరు వేల ఓట్లతో ఆలూరు కూడా వైసీపీకే గెలుపు ఉన్నాయి ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కూడా గెలుస్తారు అనంతపురం అనంతపురం పార్లమెంట్కి వస్తే అనంతపురం పార్లమెంట్లో లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి శంకరనారాయణ మాలగొండల శంకరనారాయణ పోటీ చేస్తున్నారు ఇక్కడ అనంతపూర్లో ఇరవై ఐదు వేల ఓట్లతో శంకరనారాయణ గెలుపు పద్యం అలాగే రాయదుర్గంలో టైట్ ఫైట్ జరుగుతుందమ్మ కాలువ శ్రీనివాసులకిను మెట్టు గోవిందరెడ్డికి సో ఇది భయ ఫలితం భగవంతుడికి వదిలేద్దాం ఇక రెండోది ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి పయ్యావల్ కేసు ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే వచ్చేసి వై వెంకటరామిరెడ్డి ఈయన కూడా అప్పుడే చెప్పాను నాలుగు నెలల క్రితం ఇరవై ఆరు వేలు మెజార్టీ వస్తుందని సో ఇప్పుడు కూడా నేను అదే బేస్ అయ్యి చెప్తున్నాను ఆయన మెజార్టీ అదే ఓ తర్వాత తాడిపత్రి వచ్చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డే ఒక నాలుగు వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి సింగనమల ఎస్సీ నియోజకవర్గం బండారు శ్రావణి మూడు వేల ఐదు వందలతో టీడీపీ అభ్యర్థి అవకాశాలు ఉన్నాయి ఇక రెండవది అనంతపురం అర్బన్ వచ్చేసి అనంత వెంకటరామరెడ్డి ఆరు వేల ఓట్ల పై చిలుకతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశ గెలిపే అవకాశాలు ఉన్నాయి అలాగే కళ్యాణదుర్గంతో కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు ఏ సురేంద్రబాబు టీడీపీ అభ్యర్థి ఒక పదిహేను వందల ఓట్లతో గెలవచ్చమ్మా ఇక్కడ తలాలి రంగు అయ్యకూడదు కొంచెం కష్టంగా ఉన్నట్టు మనకి తెలి కనిపిస్తుంది సో ఇక తర్వాత వచ్చేసి అనంతపూరు వైసీపీఏ ఇరవై ఐదు వేల మెజార్టీతో శంకరనారాయణ గారు గెలుస్తారు తర్వాత హిందూపూర్ హిందూపూర్లో బీకే పార్థసారథి అలాగే వైసీపీ తరపున జోల్దారి శాంత ఆ నాలుగు నెలల క్రితమే నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాను నువ్వు అమ్మా అని ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నా జ్వల్దార్ శాంత గెలుస్తుంది అక్కడ నలభై నాలుగు వేల ఓట్ల పైచిలకతో కర్ణాటక వైసీపీ ఎంపీగా తప్పకుండా గెలుస్తుంది తర్వాత ఇక రాప్ తాడులో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి టైట్ ఫైట్లో ఒక రెండు వేల ఐదు వందల ఓట్లతో గెలుపే అవకాశాలున్నాయి రాప్తాడు పరిటాల సునీత మీద ఇక రెండోది మడకసర వచ్చేసి ఈర లక్కప్ప ఎవరికో ఇచ్చారు ఆయనకే గెలిపే అవకాశాలు ఉన్నాయి ఆరు వేలతో సో హిందూపూర్ వచ్చి బాబు గారు నేను ఎప్పుడో చెప్పాను అని ఒక రెండు వేలు తగ్గిన ఎనిమిది వేలతో బాబు గారు తప్పకుండా గెలుస్తారు బాబు గారు అభిమాని అంబికా కృష్ణ గారు నాకు దీనికి అసలు పరిచయం చేసింది అంబికా కృష్ణ గారే ఆయన ఎప్పుడు అడుగుతుంటారు గురుగారు ఏంటి మా బాలయ్యబాబు పరిస్థితి అని సో ఒకే స్టాండ్ మీద ఉన్నా అప్పుడు ఇప్పుడు కూడా గురువుగారు అని చెప్తాను నేను ఆయనకి అమ్మకా కృష్ణ గారు మంచి అభిమాని ఎప్పుడు అడుగుతుంటారు ఫోన్ చేసినప్పుడల్లా సో మనం ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాం ఒక రెండు వేల మెజార్టీ తగ్గిందంతే గెలిపైతే హిందూపూర్ బాలయ్య బాబు గారిదే సో ఇక రెండోది పెనుగొండ ఇక్కడ వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి సవితమ్మే ఒక రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుపు అవకాశాలు ఉన్నాయి పెనుగొండలో వషాశ్రీ చరణ మీద ఈ సవితమ్మ గెలుపు అవకాశాలే మనకైతే కనపడుతున్నాయి ఇంకా రెండవది పుట్టపర్తి వచ్చేసి డి సుధీర్ రెడ్డి ఐదు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు అలాగే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆరు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు అలాగే కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్ ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థికి గెలిపే అవకాశాలు ఉన్నాయి రైట్ ఇంపార్టెంట్ ఇక కడప పార్లమెంట్ తీసుకుంటే ఇక్కడ ఐఎన్సీ తరపున మన అమ్మగారు పోటీ చేస్తున్నారు సో తర్వాత వైసీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారే యాభై వేల ఓట్లు పై చిలికతో ఆయనే గెలుస్తాడమ్మ ఇక్కడ షర్మిల గారిది ఏమి ఉండదు తెలంగాణలో దుకాణం చదివేసినట్టే అక్కడ కూడా ఎలక్షన్ అయ్యాక దుకాణం చదివేయటమే ఏమీ లేదు ఇంకా రెండోది బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బొత్స రోషన్న బొజ్జా రోషన్న ఎవరో పోటీ చేస్తున్నారు సో బద్వేల్లో దాసరి సుధ అనే ఆమె ఐదు వేల ఓట్లతో గెలిపే ఉన్నాయి ఇక రెండోది కడప వచ్చేసేసి అంజాద్ భాష పదకొండు వేల ఓట్లతో కడపలో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు తర్వాత పులివెందల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఒక డెబ్బై ఎనిమిది వేల ఓట్ల పైచెలుకు మెజారిటీతో మళ్ళీ పులివెందల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అలాగే కమలాపురం వచ్చేసి పి రవీంద్రనాథ్ రెడ్డే నాలుగు వేల ఓట్లతో గెలిపే ఉన్నాయి అలాగే జమ్మల మడుగు బీజేపీ అభ్యర్థి ఆయన ఆదినారాయణ రెడ్డి గెలుపు అవకాశాలు ఉన్నాయి అమ్మ మూడు వేలతో సో తర్వాత ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే మూడు వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే మైదుకూరులో కూడా రెడ్డికి వైసీపీ అభ్యర్థి నాలుగు వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒకటే ఒకటి జమ్మల మడుగు పోవచ్చు కూటమికి ఆరు కూడా కడపలో వైసీపీకే ఉన్నాయి కడప పార్లమెంటు అవినాష్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అవుతారమ్మ నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ నెల్లూరు పార్లమెంట్లో టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నాయనే పాపం ఆయన అటు వెళ్ళటం జరిగింది ఓ ఆయన జాతకం చూసా నేను ఆయనకు ప్రస్తుతం ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది శని భాగ్యంలో ఉకరించి ఉండటం వల్ల సో శని భగవానుడు రాంగ్ స్టెప్ వేయించాడు ఆ రాంగ్ స్టెప్ వల్ల ఈయన విజయసాయిరెడ్డి గారి చేతిలో ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు ఎప్పుడైతే జ్యోతిష్యంలో గ్రహాలు బాగున్నప్పుడు మంచి అమ్మా గ్రహం బాగోలేనప్పుడు ఇబ్బందులు పెడద్ది ఆ గ్రహాలు బాగోలేదు కాబట్టే ఈయన ఇటు నుంచి అట్టేళ్ళటం జరిగింది నా ప్రొడెక్షన్ ఆస్ట్రాలజీలో సో నేను చెప్పేది సో తర్వాత ఇక కందుకూరు వచ్చేటప్పటికి మధుసూదని యాదవ్ బోర మధుసూదని యాదవ్ పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున నాలుగు వేల ఐదు వందలతో ఆయనే గెలుస్తాడు కందుకూరులో తర్వాత కావలు వచ్చేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏడు వేల ఓట్లతో గెలుస్తాడు వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు తర్వాత అక్కడ కావ్యకృష్ణారెడ్డి ఓడిపోతాడు టీడీపీ తర్వాత ఆత్మకూరు వచ్చేసేటప్పటికీ మేకపాటి విక్రమరెడ్డి ఐదు వేల ఓట్లతో గెలుస్తాడు వైసీపీ అభ్యర్థి అలాగే కొవ్వూరు వచ్చేటప్పటికి ఇక్కడ టైట్ ఫైట్ టైట్ ఫైట్ అంటున్నారు వేమిరెడ్డి ప్రశాంతి గారు గెలుస్తారంటున్నారు సో నేను ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జాతకం కూడా చూశాను సో అక్కడ ఆమెకి ఏనాట్యం జరుగుతుంది రాహు యొక్క అంతర్దశ ఏదో జరుగుతుంది సో రాహు బాగులేదు దానివల్ల ధనస్థానంలో రాహు బాగోకపోవడం వల్ల సో డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి నాకైతే ఫలితం అవ్వదు ఇక్కడ నల్లపరెడ్డికే పని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకు కూడా జాతకంలో గురుడు బాగోలేదు గురుడు బాగపోయినా ఇద్దరికి జాతకాల్లో కొంచెం బాగోపోయినా సరే నల్లపరెడ్డి గారికి గెలుపు అవకాశాలు ఉన్నాయని మనం తెలియజేయడం జరుగుతుంది ఇక రెండోది నెల్లూరు సిటీ వచ్చేసి పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నారు అక్కడ మహమ్మూద్ వైసీపీ తరఫున ముస్లిం ఖలీల్ మహమ్మూద్ ఖలీల్ పోటీ చేస్తున్నారు సో ఇక్కడ మనం ఇచ్చేదైతే నెల్లూరు సిటీ నారాయణ గారే గెలుపు అవకాశాలు ఉన్నాయి అది నెల్లూరు అంతా వైసీపీ ఉందమ్మా ఒక నారాయణ గారే టీడీపీ తరఫున గెలిపే అవకాశాలు ఉన్నాయి అది తర్వాత ఉదయగిరి ఉదయగిరిలో కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈయనకి ఎనిమిది వేల ఓట్లతో ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి రెడ్ గురు గారు తిరుపతి పార్లమెంట్ వచ్చేటప్పటికి తిరుపతిలో వరప్రసాదరావు ఈయనకి టికెట్ రాకపోతేనే టీడీపీలోకి వెళ్ళాడు బీజేపీ తరఫున వరప్రసాదరావు గారికి ఇచ్చారు అక్కడ అలాగే మధ్యల గురుమూర్తికి వైసీపీ తరఫున ఇచ్చారు సో మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే మధ్యలో గురుమూర్తి ఇరవై ఒక్క వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి అక్కడ తిరుపతిలో గెలుస్తున్నాడు అని ఇస్తున్నాం అలాగే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి మినిస్టర్ ఈయన నాలుగు వేల ఆరు వందల ఓట్లతో మళ్ళీ గెలుస్తున్నాడు అలాగే గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో సునీల్ కుమార్ అనే ఆయన టీడీపీ అభ్యర్థి ఒక రెండు వేల ఓట్లతో గూడూరు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి సూళ్ళూరుపేటలో వైసీపీ అభ్యర్థి సంజయ్ వయ్య ఈయన మూడు వేల ఓట్లతో గెలిపే ఉన్నాయి అలాగే వెంకటగిరి వచ్చేసి కె రామకృష్ణ ఈయనకి కో టీడీపీ అభ్యర్థి నాలుగు వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే జనసేన తరపున పోటీ చేసే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అలాగే వైసీపీ అభ్యర్థి బొమ్మన అభినయ్ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీలో ఎవరు వచ్చినా ఒక వెయ్యి ఓట్లతో బయటపడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి బాగా టైట్ ఫైట్ జరుగుద్దమ్మా ఇటువంటి ఎవరు వచ్చినా సరే ఒక వెయ్యి ఓట్లతోనే పెడతారు తప్ప వన్ సైడ్ వచ్చేసి జరిగే అవకాశాలు అయితే నాకైతే కనపడలేదు ఇక రెండు వేల సచివేడు నియోజకవర్గంలో నూకతోటి రాజేష్ రెండు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి సచివేడులో గెలుస్తాడని మనం చెప్పడం జరుగుతుంది ఇది మొత్తంగా తిరుపతి పార్లమెంట్లో జరిగే విషయం ఉంది వైసీపీకి ఇరవై ఒక్క వేలతో ఎంపీ మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు రాజంపేట వచ్చేసి ఇది మిథున్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఇక్కడ రాజంపేటలో బీజేపీ దగ్గర ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు సో తర్వాత వచ్చేసి రాజంపేటలో వైసీపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఇక్కడ అరవై వేల ఓట్ల పైశీలకతో మిథున్ రెడ్డి మళ్ళీ తిరిగి ఎంపీగా గెలుస్తాడని మనం చెప్పడం జరుగుతుంది ఇకపోతే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఒక పదివేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి వైసీపీకి అలాగే కోడు కోడూరు ఎస్సీ నియోజకవర్గం వచ్చి కోరుముట్ల శ్రీనివాసులే ఒక ఐదు వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే రాయచోటి కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి తొమ్మిది వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే తంబళపల్లిలో పెదిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి ఎనిమిది వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే పీలేరులో టైట్ ఫైట్ జరిగినా సరే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థి ఒక రెండు వేల ఐదు వందల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి తర్వాత మదనపల్లి వచ్చేసి కూడా నిస్సార్ అహ్మద్ వైసీపీ అభ్యర్థే ఏడు వేల ఐదు వందలతో అవకాశాలు ఉన్నాయి ఇక పొంగనూరు వచ్చేసి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పన్నెండు వేల ఐదు వందల ఓట్లతో మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ గెలిపే ఉన్నాయి రైట్ టోటల్గా రాయచోటి మొత్తం వన్ సైడ్ వైసీపీకి చిత్తూరు చిత్తూరులో చిత్తూరు వచ్చేసేటప్పటికి ఎస్సీ పార్లమెంట్ అయిందమ్మా ఇక్కడ డాక్టర్ ప్రసాదరావు టీడీపీ తరఫున అలాగే రెడ్డప్ప వైసీపీ తరఫున ఓడి చేస్తున్నారు చిత్తూరులో ముప్పై ఐదు అలవాట్లతో వైసీపీ రెడ్డప్పే గెలిపే అవకాశాలున్నాయి పార్లమెంట్కి అలాగే చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు అలాగే నగరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ పదిహేను వందల ఓట్లతో గెలుపే అవకాశాలున్నాయి ఇక్కడ ఆర్కే రోజా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గెలుపు కష్టం అమ్మ తర్వాత గంగాధర నెల్లూరు వచ్చేసేసి ఇంకే కృపాలక్ష్మి వైసీపీ రెండు వేల ఐదులతో అవకాశాలు ఉన్నాయి ఇంకా అలాగే చిత్తూరు వచ్చేసి ఎంసీ రెడ్డి ఐదు వేల ఓట్లతో అవకాశాలు ఉన్నాయి అలాగే పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఎం సునీల్ కుమార్ నాలుగు వేల వందలతో వైసీపీ అభ్యర్థి అవకాశాలు ఉన్నాయి ఇక్కడికి పలమనేరు వచ్చేసి కూడా ఇక్కడ గౌడ్ వైసీపీ అభ్యర్థి ఐదు వేల ఓట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇక కుప్పం ఎదురుగాలి లాస్ట్ది చంద్రబాబు గారికి విపరీతంగా ఎదురుగాలి వేస్తా ఉంది ఈ ఫలితం గురించి దైవ దైవానికి వదిలేయటం అనేది నా సంస్కారం అనుకుంటున్నారు ప్రిడక్ట్ చేయవచ్చమ్మా ఒక నలభై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గురించి ఎదురుగాలి విషయం మనం చర్చించడం అనేది అంత సందర్భంగా ఇప్పుడు అంటే వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి అమ్మ అది కొద్దిగా ఎదురేతగా ఉంది అది అంత అనుకూలంగా లేదు అది మన జ్యోతిష్యం ప్రకారం సో మనం ఇచ్చే ప్రదక్షణ అయితే వైసీపీకి నూట ఇరవై రెండు కూటమికి యాభై మూడు ప్లస్ కలిపితే వన్ సెవెంటీ ఫైవ్ అయింది అలాగే వైసీపీకి ఇరవై ఎంపీలు కూటమికి ఐదు ఎంపీలు ఇవ్వడం జరిగింది అక్కడ జరిగింది ఇదే జరుగుద్దని మనం మనస్ఫూర్తిగా నమ్ముతూ మనం చెప్పే జ్యోతిష్యం రైట్ థ్యాంక్ యూ గురుగారు మేము అడగండి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ తప్పకుండా ఓం నమ శివాయ కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు తగ్గింపు